దుర్గి మండల పరిధిలోని ముట్టుకూరు గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి తిరునాళ్ళు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారి దర్శనానికి వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆలయంలోని స్వామివారి మూల విరాట్కు వేద పండితులు వివిధ రకాల అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రివేళలో గ్రామస్తులు పెద్దలు కలిసి ఏర్పాటు చేసిన 16 ఎలక్ట్రికల్ ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా తిరునాళ్ల మహోత్సవంలో మాచర్ల శాసనసభ్యులు ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తుగా పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. తిరునాడు సందర్భంగా మన పల్నాడు ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా జరిగే తిరునాడు ఏదైతే ఉన్నారంటే అది ముట్టుకూరు గ్రామంలో వేర బ్రహ్మేంద్ర స్వామివారి తిరునాడు అని కూడా ఖచ్చితంగా చెప్పగలం. కానీ ఆదవాయితీ తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ముట్టుకూరు గ్రామంలో ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఈరోజు అందిస్తే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకుంటే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అనుకుంటుందో ఈరోజు ప్రధానంగా వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత ఆత్ముడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకుని ఇచ్చిన మాట ప్రకారం వరకపుడు జల ప్రాజెక్టు కూడా తీసుకొచ్చి మీకు అందించే కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఈ పండుగ వివిధ గ్రామాల నుంచి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు నాయకులకు హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కుటుంబానికి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, మోహన రంగా గారి అభిమానులకు అందరికీ కూడా ఆ వేర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరైనా నమ్ముకొని ఉన్నారు అని అంటే వారికి ఎప్పటికైనా సరే ప్రముఖమైనటువంటి స్థానాన్ని తప్పక కల్పిస్తామని చెప్పేసి ఇప్పటి వరకు పదవి తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకి తగిన సమయంలో తగినటువంటి విధమైనటువంటి స్థానాన్ని కల్పిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ దానికి నిదర్శనం ఈరోజు శంకర్ గారే దీనికి నిదర్శనంగా చెప్పాలి. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి ఎంతో కష్టపడి పనిచేసినటువంటి ఆయన్ని ఈరోజు దుర్గీకి సంబంధించి ఎంపీపీగా ఆయన పదవి ప్రమాణాలు చేసిన దగ్గర నుంచి చాలా ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు జరిగే ఈ కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి శంకర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి శ్రీ మధ్విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్.